ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ స్మార్ట్ ఛానల్. 40 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 రోజులుగా మద్యం వాసన లేదు, మద్యం దుకాణాలు లేవు, మద్యం బాటిల్ ఎవ్వరి కళ్ళకి కనపడలేదు. ఈ 40 రోజులు కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా, మద్యానికి బానిసైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మద్యం వాసన లేకుండా, మద్యం బాటిల్ చేతిలో లేకుండా ఈ 40 రోజులు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. ఈ 40 రోజులు తమ తమ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడిపారు. చివరికి మద్యానికి బానిసైన వ్యక్తులు కూడా ఇంకా అసలు ఈ మద్యం మా జీవితాల్లోకి రాకపోతే బాగుండు, ఈ మద్యం దుకాణాలు తెరవకపోతే బాగుండు, ఇవి తెరిస్తేనే కదా మీ వాటికి బానిసలయ్యి మా కుటుంబాలు వదిలేస్తున్నాం, మా పిల్లల జీవితాలు మేము పట్టించుకోవట్లేదు, మా పిల్లల జీవితాలు మేము నాశనం చేస్తున్నాం, ఈ మద్యం దుకాణాలు ఇదే విధంగా సంపూర్ణంగా మూతపడిపోతే మాకు దానిపైన ధ్యాస ఉండదు, మాకు దానిపైన ఇంకా అవగాహన ఉండదు, ఇక మేము దాని జోలికి వెళ్ళాం, మా కుటుంబాలతో సంతోషంగా ఉంటామని ఒక ఆలోచనతోటి ఈరోజు రాష్ట్రం అంతటా బ్రతుకుతుంటే, 40 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక లోటంట, ఆర్థికం అంతా కుదేలైపోయిందంట. ఈ ఆర్థిక లోటుని మళ్ళీ పూడ్చాలంటే, ఈ ఆర్థికాన్ని మళ్ళీ మెరుగుపరచాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూసి ఉన్న ప్రతి ఒక్క మద్యం దుకాణాన్ని ఓపెన్ చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. ఈరోజు ఏమన్నా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వమే జీవో పాస్ చేసింది, కేంద్ర ప్రభుత్వం పాస్ చేసినప్పుడు మేము ఓపెన్ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు. సార్ కేంద్ర ప్రభుత్వం జీవోలు పాస్ చేస్తే ఖచ్చితంగా మద్యం దుకాణాలు ఓపెన్ చేయమని కదా సార్, అది మన రాష్ట్రాల ఇష్టం, మన ప్రజల బాగోగులు కోరుకుంటే, నిజంగా ప్రజల జీవితాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటే, నిజంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం కోరుకుంటే ఈ మద్యం దుకాణాలు ఈరోజు మనం ఓపెన్ చేయం కదా సార్. 40 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చిన ప్రజలందరినీ కూడా లాఠీలతో కొట్టిస్తూ ఈరోజు లాక్డౌన్లు అందరూ కూడా సరిగా పాటించండి, ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేయాలి, ఈ కరోనా మహమ్మారి బారిన ఎవరూ పడకూడదు, ఎవరు ప్రాణాలు పోకూడదు అని చెప్పేసి ఒక పక్క వైద్య బృందం, మరొక పక్క పోలీసు యంత్రాంగం, మరొక పక్క పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలకు దూరమై వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడాలని ఒక సంకల్పంతో పనిచేస్తుంటే, 40 రోజులు ఎంతో కఠినమైన చర్యలతోటి లాక్డౌన్ని పాటిస్తే 40 రోజుల తర్వాత మీరు తీసుకున్న చర్య వల్ల, మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కసారి చూడండి సార్, మద్యం దుకాణాల ముందు క్యూ లైన్లు కిలోమీటర్ల మీద నిలబడ్డారు, వెయిటింగ్లో ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు, తోసుకుంటున్నారు, దొర్లుకుంటున్నారు, ఇంకా ఎక్కడ సార్ లాక్డౌన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ జోన్ అన్నారు, గ్రీన్ జోన్ అన్నారు, ఆరెంజ్ జోన్ అన్నారు, ఇంకా ఏ జోన్లు లేవు సార్, రాష్ట్రం అంతటా ఒకటే జోన్ రెడ్ జోన్. రాష్ట్రం అంతటా ఒకటే మాట, మద్యం మాట, మద్యం మత్తు. మీకు కావాల్సిందిగా సార్ ఈరోజు సామాన్య ప్రజల జోబులో నుంచి డబ్బులు తీసుకొని సామాన్యులందరినీ భ్రష్టు పట్టించి ఈరోజు మీ జోబులు నింపుకోవాలనుకుంటున్నారు. చూసారా సార్, ఇది సరైన పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ మీరు ఒక మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నారు, దఫాల వారిగా మద్యాన్ని నిషేధం చేస్తానన్నారు. ఈ రోజు మీరు దఫాల వారిగా మద్యం నిషేధం చేయాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు, గత 40 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యమే లేదు, మద్యం దుకాణాలన్నీ మూతపడ్డాయి, వాటిని అదేవిధంగా సంపూర్ణంగా మూత పడేలాగా మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ మీకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు, బ్రహ్మరథం పట్టేవాళ్ళు సార్. కానీ ఏం చేస్తున్నారు సార్, మీ జోబులు నింపుకునేదానికి, మీ దళారులు జోబులు నింపేదానికి, మీకు సిండికేట్లుగా పనిచేస్తున్న వ్యాపారవేత్తల జోబులు నింపేదానికి ఈరోజు సామాన్య ప్రజల జోబుల నుంచి డబ్బులు కొట్టేయాలని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జోబులు డబ్బులు కొట్టేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల మెల్లలో ఉన్న పుస్తెల సైతం తెంపే విధంగా ఈరోజు మీరు తీసుకున్న చర్యలు ఒక దారుణమైన చర్యలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు, దఫాల వారీగా మద్యాన్ని నిషేధించాలని ఒక ఆలోచనతోటి ఈరోజు మద్యం పైన 25% రేట్లు పెంచారు అని. అంటే రేట్లు పెంచితే ఎవరు పోరా సార్? మీరు మాట్లాడుతున్నారు మద్యం షాపుల ముందుకు ఎవరు రావట్లేదు రేట్లు పెరిగిన తర్వాత అంట. రండి సార్ నేను చూపిస్తా, నేను చూపిస్తాను రండి సార్, క్యూల మీద క్యూలు. ఇంకా రెడ్ జోన్ రామంటే ఎందుకు రాదు సార్? కరోనా రామంటే ఎందుకు రాదు సార్? ఒక పక్క ప్రపంచం అంతటా ఒకరు కరోనాను ఏ విధంగా కట్టడి చేయాలని తన్నుకులాడుతుంటే మనం మాత్రం డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాలి, ప్రజలందరినీ ఏ విధంగా మద్యానికి బానిసల్ని చేయాలన్న విధంగా ఈరోజు మీరు మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు సార్. సార్ మీరు ఇచ్చిన మాటను తప్పారు, ఈరోజు మహిళలందరికీ ఏం సమాధానం చెప్తారు సార్? 40 రోజులుగా తమ ఇంటి పెద్దలు ఎవరు కూడా మద్యం జోలికి వెళ్లకుండా, మద్యం మత్తు లేకుండా తమ కుటుంబాలతోటి తమ పిల్లలతోటి సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటే ఒక్కరోజుగా వాళ్ళ గుండెల్లో గుదబండ వేసి ఒక బండరాయిని వేసి ఈరోజు మహిళలందరూ చనిపోయినా నాకు సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో మద్యం నడవాల్సిందే, ఈ మద్యాన్ని కొని నా రాష్ట్రాన్ని ఖనిజాన్ని నింపుకోవాల్సిందే, నా జోబుల్ని నింపుకోవాల్సిందే అని ఒక ఆలోచనతోటి మద్యం దుకాణాలు ఓపెన్ చేసి ఎంత దారుణమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఈ రాష్ట్రంలో గత 11 నెలలుగా మూసి ఉన్న అన్నా కేంద్రాలు తెరిచి పేదవాడికి పట్టే అన్నం పెట్టండి సార్ అని అడిగితే పెట్టారా సార్?
పట్టెడు అన్నం పెట్టారా సార్ పేదవాడికి, అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఆకల మంటలతో చనిపోతుంటే కన్ని నీళ్లు కంట నీళ్లు పెడుతుంటే ఏ ఒక్క రైతన్న కంట నీళ్ళని తుడిచారా, ఏ ఒక్క పేదవాడి ఆకలను తీర్చారా? గత 11 నెలల నుంచి అన్నా గంటలు మూసేసి ఈరోజు పనికి మళ్ళీ మధ్యాహ్నం ఓపెన్ చేస్తారా? మహిళల జీవితాలతో ఆడుకుంటారా? రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటారా? సార్ మీకు డబ్బే ముఖ్యమైతే, మీకు వ్యాపారమే ముఖ్యమైతే, అనేక వ్యాపారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు, అనేక వ్యాపారాలు ఉన్నాయి, వాటన్నింటిలో తలపెట్టండి, వాటన్నింటి ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచించండి, ఏ పరిశ్రమలు ఏ విధంగా తీసుకురావాలని ఆలోచించండి. చీప్గా మద్యం దుకాణాలు ఓపెన్ చేయటమేంటి సార్? మద్యం దుకాణాలు ఓపెన్ చేయటమేంటి సార్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్ ప్రకటించండి. వందల సంఖ్యల్లో వచ్చారు, వేల సంఖ్యల్లో వచ్చారు, కేలలో నుంచి ఉంటున్నారు. ఏ పోలీస్ యంత్రాంగం కట్టడి చేయగలిగింది సార్? ఏ పోలీస్ యంత్రాంగం కట్టడి చేయగలిగింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీకు అంత చులకన అయిపోయిందా? అంటే మీరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానిక అసలు మీరు ఏం డిసైడ్ అవుతున్నారు సార్? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచ పటంలో ఉంచాలనుకుంటున్నారా? కంప్లీట్గా తుడిచేయాలనుకుంటున్నారా? ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారు, సార్ వీలైతే మూసి ఉన్న అన్నా గ్యాంటీలు తెరవండి, పేదవాడు ఆకలితోటి చనిపోతున్న ప్రతి ఒక్క పేదవాడిని కడుపు నిండా అన్నం పెట్టి ఆ పేదవాడికి ప్రాణం పోయింది అంతేగాని మద్యానికి దూరమైన వాళ్ళని మళ్ళీ మద్యానికి బానిసలు చేయకండి, ప్రజల జీవితాలు నిప్పులు భయమాకండి, కుటుంబాలు విడదీయమాకండి, మళ్ళీ ప్రతి ఒక్క కుటుంబం కూడా విడాకులు దాకా పోయేదాకా తీసుకెళ్ళకండి సార్. లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు సార్ ఈ మద్యాల వల్ల, లక్షల కుటుంబాలు ఆగమైపోయారు సార్ ఈ మద్యాల వల్ల. అది అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికి అందరినీ ఒకటే అడుగుతున్నాను, ఏమి చూసి ఓటేశారమ్మా? ఏమి చూసి ఓటేశారయ్యా? ఏమి చేస్తాడని ఓటేశారయ్యా? రాష్ట్రానికి భ్రష్టు పట్టిస్తున్నారు 11 నెలలుగా, నాశనం, ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క పెట్టుబడి లేదు, అసలు రాష్ట్రం ఏమైపోతుంది ఎవరికి తెలియదు, అంధకారం అయిపోతుంది. ఎవరన్నా మాట్లాడితే సంక్షేమ పథకాలు, ఎవరి జోబులో డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు సార్? మా దగ్గర ట్యాక్సులు తీసుకొని మా ట్యాక్సులు మాకే కడుతూ సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని చెప్పేసి డప్పులు కొట్టుకుంటున్నారు. ఎవరిని అడిగేశారు సార్ రంగులు? 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రంగులకి. అదే 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడికి అన్నం పెట్టమంటే పేదవాడు చచ్చినా పర్లేదు, భవన నిర్మాణ కార్మికుడు చచ్చినా నాకు పర్లేదు, నేను అన్నం పెట్టను, నా జోబులు నింపుకుంటాను, ఒక నీచమైన రాజకీయం మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోండమ్మా, నిజంగా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా శిరస్సు వంచి చెప్తున్నాను మీకు, మన జీవితాలు నాశనం అయిపోయాయి, మనం పోయి 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 ఒక అసమర్థమైన పరిపాలకుడిని తీసుకొచ్చుకున్నాం ఈ రాష్ట్రానికి. రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది, ఇక రాష్ట్రం వెలుగులోకి రాదు. వీళ్ళకి కావాల్సింది ఎంతసేపటికి కూడా వీళ్ళ దళారులు, వీళ్ళ సిండికేట్దారులు, వీళ్ళ వ్యాపారవేత్తలు, వీళ్ళకి డప్పు కొడుతూ, వీళ్ళ వెంట తిరుగుతూ, వీళ్ళకి భజన చేస్తూ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యాపారవేత్తలందరినీ కూడా వీళ్ళు పెంచి పోషిస్తారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఆ ఆలోచన కూడా లేదు. ప్రజలందరూ మీకు మీరే తెలుసుకోండి. ఈరోజు ఇన్ని రోజులు 40 రోజులుగా మద్యానికి దూరమైన ప్రతి ఒక్క ఇంటి పెద్దని కోరుకుంటున్నాను, అయ్యా ఈ 40 రోజులుగా మీ కుటుంబ సభ్యులతో ఎంత సంతోషంగా జీవించారో ఆ జీవితాన్ని మర్చిపోవద్దు, మళ్ళీ మీ పిల్లల జీవితాలని నరకంలోకి పంపించొద్దు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఆ మద్యం మహమ్మారిని వదిలేయండి. ఈ పనికి మళ్ళీ ప్రభుత్వాలు వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ జోబులు నింపుకునేదానికి, వాళ్ళ ఖనిజాన్ని నింపుకునేదానికి మళ్ళీ మన మీద కుట్ర పన్నుతున్నారు. ఆ మద్యం తాగొద్దు, ఆ మద్యం జోలికి వెళ్ళొద్దు, మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా జీవించండి, మద్యానికి దూరం అవ్వండి, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోండి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోండి, మళ్ళీ మద్యానికి బానిసలు అవ్వద్దని చెప్పేసి మీ ఇంటి ఆడపడుచుల ద్వారా మీ ఇంటి బిడ్డలాగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.